హాయ్ అండి వెల్కమ్ టు లిల్లీ కిచెన్ అందరు ఎలాగున్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను అనమాట ఈ వచ్చేసి మన వీడియోలో ఏంటంటే పెసలపప్పు పాలకూర మామిడికాయ వేసి చేసుకుందాం అది చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు మరి చూసేద్దామా మరి ఫస్ట్ వచ్చేసి మన స్టవ్ వెలిగించుకొని మనం కడాయి కానీ మనం కర్రీ చేసుకునే పాత్ర కానీ ఏదైనా పెట్టుకొని ఇదిగోండి మూంగిదాలి అంటారు కదా పెసరపప్పు దాన్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట పచ్చివాసన అంతా పోయేలాగా కూడా మనం కొంచెం లైట్గా కలర్ చేంజ్ వరకు వేయించాలన్నమాట అప్పుడే పప్పు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి మరి ఇందులో వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే కడగక్కరలేదు జస్ట్ మనకి పప్పు ఉడకటానికి ఎంత వాటర్ అవసరమో అంత పోసుకోవాలి ఇందులో మనం పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మరి కర్రీ కావాల్సిన కారము అంటే క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఎలా రోజు చేసుకుంటామో డైలీగా డైలీ అలాగే వేసుకో చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి పాలకూర రెండు కట్టలు అయితే నేను నీట్గా క్లీన్ చేసేసి ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి ఈ కర్రీ అయితే చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది నోటికి రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మనం టమోటాలు రెండు టమోటాలు యాడ్ చేసుకోవాలి చింతపండు ఏమి ఎక్కర్లేదండి టమోటాలు యాడ్ చేస్తే చాలు ఆ పులుపు చాలు ఎందుకంటే మామిడికాయ కూడా వేసి ఉంటాం కాబట్టి పులదనం సరిపోతుంది అనమాట చూడండి మనం పప్పు ఒక టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఈ విధంగా ఉడికిపోతుంది నేనైతే మూత కూడా కుక్కర్ మూత పెట్టలేదు మామూలు మూత నార్మల్ మూత పెట్టేసి ఉడికించానండి చాలా చాలా బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు మనం సాల్ట్ కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం పప్పు గుత్తితో దాన్ని బాగా చక్కగా రుబ్బేసుకోవాలండి ఈ కర్రీ అనేది ఈ సమ్మర్లో చాలా మంచిది అనమాట కడుపులో చల్లగా ఉంటుంది ఎంత మన క్వాంటిటీ తిన్నా కూడా ఎగు అనేది అనిపించదనమాట పప్పు ఆకుకూర మామిడికాయ అదంతా కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి రెగ్యులర్గా డే బై డే ఈ కర్రీ చేసుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట మరి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎవ్రీ డే మనకి భోజనంలో ఈ కర్రీ ఉంటే మాత్రం హెల్త్ అనేది మన కంట్రోల్లోనే ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం పో పెట్టుకుందాము మన పప్పు రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు మనం పప్పుని పోపెట్టుకుందాం పెట్టుకుందాం చక్కగా ఆనియన్స్ కట్ చేసుకొని నాలుగు వెల్లుల్లిపాయలు రెండు పచ్చిమిర రెండు ఎండిమిర్చి కరివేపాకు ఇవి రెడీ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి నేను పోపు పెట్టేస్తున్నాను తాలింపు అండి సో తాలింపు వేసేటప్పుడు ఆ సౌండ్ వస్తే చాలా చాలా బాగుంటుంది కదండి సౌండ్ లేకపోతే ఆ తాలింపులో ఆ ఫ్లేవర్ రాదనమాట సౌండ్ అని సౌండ్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అందుకని నేను అది మీకు వినే వినపడటానికి మీరు వినటానికి నేను అది ఆన్ చేసి పెట్టున్నానండి మరి ఇప్పుడు ఇది లైట్గా రోస్ట్ అవ్వాలి ఈ అండ్ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లో రోస్ట్ అయిపోవాలి అప్పుడే మనకి తాలింపు అనేది పెట్టినప్పుడు కర్రీకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందనమాట ఈ ఉల్లిపాయలు వేగకపోయినా పచ్చి పచ్చిగా ఉంటే కూడా టేస్ట్ ఉండదు చూసినారా ఇట్లా కలర్ చేంజ్ అనంత మనం ఇది మనం పప్పులో యాడ్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే పప్పు అయితే టేస్ట్ టేస్టీ పాలకూర పెసరపప్పు మామిడికాయతో ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం తాలింపు యాడ్ చేసేసిన తర్వాత మరి ఇంకొక టూ త్రీ మినిట్స్ మన స్టవ్ మీద మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి కరెక్ట్గా నాకైతే చూడండి నేనైతే మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిస్తున్నాను ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత పప్పు రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట ఇది గనక వేడి వేడి అన్నంలో కనుక కొంచెం మా మామిడికాయ ఊరగాయ కానీ కొంచెం టమోటా ఊరగాయ కానీ లేదంటే అప్పడాలు కానీ ఏదో ఏది సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నా కూడా ప్లేట్లు ప్లేట్లు మనం భోజనం లాగించే మీరు నమ్మండి ఖచ్చితంగా ఈ కర్రీని మీరు ట్రై చేసి మీరు టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియపరచండి మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి చాలా హెల్త్ హెల్దీ కర్రీ అండి ఇది ఓకేనా ఈ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ బెల్ క్లిక్ చేయండి మర్చిపోకుండా అప్పుడే నా రెసిపీస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్